వెల్కమ్ టు సింపులీ తెలుగు హౌస్ వైఫ్. నా పేరు ఉమా. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బీట్రూట్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. బీట్రూట్ ఉప్మాకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. 2 కప్పుల బియ్యం నూక, అలానే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి చాప్ చేసుకున్నది, అలానే తురుముకున్న బీట్రూట్, కరివేపాకు, అల్లం ముక్కలు, కొంచెం ఆయిల్, అలానే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పుకి సరిపడ సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా. పైన పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత అందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోనే మినపప్పు, శనగపప్పు, అలానే ఆవాలు ఈ మూడింటిని వేసుకున్నాము. ఈ మూడింటిని వేసుకుని కలుపుకోవాలి. అలానే ఇందులోని ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, వీటిని కూడా మనం ఇందులో వేసేద్దాము. వీటిని కూడా వేసుకున్నాం కాదు, చాప్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం బాగా ఫ్రై చేసుకుంటాం. ఇలా మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం తురుము పెట్టుకున్నాం కదండి బీట్రూట్, బీట్రూట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని దాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకు. ఇలా మనం బీట్రూట్ తురుము కూడా వేసుకొని బాగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మనకు బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోని రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకున్నామండి. ఇలా మనం రుచికి సరిపడ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం దీంట్లో నూక వేసుకోవాలి. ఇలా మనకు వాటరు బాగా మరిగింది కదండి, ఇప్పుడు మనం దీంట్లో నూక వేసుకున్నాము. నేను బియ్యం నూక వేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నూక వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కొంచెం కలుపుకోవాలండి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. దీన్ని బీట్రూట్ అంటే ఎక్కువ పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం ఇలా ఉప్మా రూపంలోని ఇలా బీట్రూట్ ఇందులో వేసుకుని పెట్టేసామనుకోండి, వాళ్ళు బీట్రూట్ తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నూక, బియ్యం నూక కదండి, కొంచెం బాగా ఉడకాలి. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూసారా మనకి ఉప్మా బాగా కుక్ అయింది కదా. ఇలా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంత రుచికరమైన మన బీట్రూట్ ఉప్మా తయారైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.